నెక్స్ట్ మనకి తెలిసిన ఫ్యామిలీ అయితే బ్రాసికేసి. ఇది ఆల్రెడీ ఎన్సీఆర్టీలో ఉంది, కాకపోతే ఈసారి సపరేట్గా ఇచ్చారు. ఎన్సీఆర్టీలో అంత డీటెయిల్డ్గా లేదు. ఫ్లోరల్ ఫార్ములా ఉంటుంది, ఫ్లోరల్ డయాగ్రామ్ ఉంటుంది. సెమీ టెక్నికల్ ఎలా ఎక్స్ప్లెయిన్ చేయాలి ఫ్లోరల్ డయాగ్రామ్ని, ఫ్లోరల్ ఫార్ములాని అని ఉంటుంది దీన్ని ఎగ్జాంపుల్గా బేస్ చేసుకొని. అసలు బ్రాసికేసి అంటే ఏంటంటే మస్టర్డ్ ఫ్యామిలీ. దీన్ని క్రూసిఫెరేసీ అని కూడా అంటాం, ఎందుకంటే ఈ ఫ్లవర్ చూడడానికి గ్రీక్ క్రాస్లా ఉంటుంది. అండ్ మనకు దీంట్లో బాగా ఫెమిలియర్ అయ్యింది మస్టర్డ్. మస్టర్డ్, క్యాలీఫ్లవర్, క్యాబేజ్, రాడిష్, సో ఇవన్నీ బాగా ఫెమిలియర్. ఇవన్నీ మీరు చూస్తే మీకు ఒక పంజెంట్ ఓడర్ వస్తుంది. పంజెంట్ ఓడర్ అంటే వీటిలో సల్ఫర్ ఎక్కువగా ఉంటుంది. సో ఇంట్రొడక్షన్, క్లాసిఫికేషన్, క్యారెక్టరిస్టిక్ ఫ్యూచర్స్, ఫ్లోరల్ ఫామ్లో చూద్దాం. సో బ్రాసికేసీని మస్టర్డ్ ఫ్యామిలీ అని కూడా పిలవచ్చు మనం. మెంబర్స్ వచ్చి క్రూసిఫరస్ వెజిటబుల్స్, క్యాబేజ్, మస్టర్డ్ ప్లాంట్స్, బ్రాసికా క్యాంపెస్ట్రిస్, ఎల్లో మస్టర్డ్. మస్టర్డ్ సాస్ కూడా ఈవెన్ ఒక రకమైన పంజెంట్ ఓడర్ ఉంటుంది. కల్టివేటెడ్ హర్బ్ గ్రోయింగ్ డ్యూరింగ్ కోల్డ్ సీజన్లో. సో ప్లాంట్స్ స్ప్రింగ్ సీజన్లో ఫ్లవర్ వస్తుంది. బ్రాసికా ఈజ్ యూస్డ్ యాజ్ ఎ వెజిటబుల్ అండ్ ఇట్ సీడ్ ఆయిల్. సో ఈవెన్ ఆయిల్స్ కూడా ప్రొడ్యూస్ చేస్తాం. ట్యాప్ రూట్, బీయింగ్ ఎ డైకాట్, రిమెంబర్ ట్యాప్ రూట్ ఉంటుంది బ్రాంచ్డ్. అండ్ వీ హ్యావ్ దిస్ థింగ్, మీరు చూస్తే టెట్రామెరస్ లేదా పెంటామెరస్ ఉంటుంది. 4 లేదా 5 పెటల్స్ కానీ సెపల్స్ కానీ ఉంటాయి. రెటికులేట్ వెనేషన్ ఉంటుంది. దీస్ ఆర్ ద ఫీచర్స్ ఫర్ డైకాట్. క్లాసిఫికేషన్లో క్లాస్ డైకాట్లిడ్ అనే, సబ్ క్లాస్ పాలీపెటాలే. అండ్ పెటల్స్ ఫ్రీగా ఉంటాయి కాబట్టి. సిరీస్ థెలామీ ఫ్లోరే, ఆర్డర్ పెరియటేల్స్. అండ్ కమింగ్ టు ఫ్యామిలీ క్రూసిఫెరే, జీనస్ బ్రాసికా, స్పీషియస్ క్యాంపెస్ట్రిస్. ఇఫ్ యూ కెన్ సీ దీస్ ఆర్ హెర్బేషియస్ అబౌ అండ్ ఉడ్డీ బిలో. అంత ఎక్కువ హెర్బ్సే ఉంటాయి. ఎరెక్ట్, బ్రాంచ్డ్, సిలిండ్రికల్, స్లైట్లీ హెయిరీ. క్వాలైన్ అండ్ డ్రామల్. లీవ్స్ వచ్చి సెసైల్. అండ్ దీంట్లో కూడా ఆల్టర్నేటివ్ ఎక్స్టిప్యూల్స్, స్టిప్యూల్స్ ఏమీ ఉండవు. రెటికులేట్, యూనికాస్టేట్. అప్పర్ లీవ్స్ ఎంటైర్లీ వైల్, లోవర్ వన్స్ ఆర్ లేయర్డ్. సెసైల్ ఇంకా హెయిరీ లీవ్స్ ఉంటాయి, డైరెక్ట్ లీవ్స్ అటాచ్ అయిపోతాయి. సో ఇక్కడ మన పిక్చర్ చూస్తే ఎందుకు దీన్ని క్రూసిఫెరేసీ అని పిలిచారో మీకు అనిపిస్తుంది. ఈ ఫ్లవర్ ఎక్స్ లాగా ఉంటుంది. రెసిమోస్ ఇన్ఫ్లోరసెన్స్. సో బిలో అండ్ కొరింబాబు, ఎక్కువ కొరింబ్ ఉంటుంది రెసిమోస్లో కూడా. కొరింబ్, క్యాలీఫ్లవర్ కొరింబ్ అనమాట. మనకి కొరింబ్ అంటే ఏంటంటే పెడిసెల్స్ పొట్టిగా పొడుగ్గా ఎలా ఉన్నా కానీ అన్నీ ఒకే హైట్కి వస్తుంది, అదే కొరింబ్, క్యాలీఫ్లవర్. ఫ్లవర్ వచ్చి ఈ బ్రాక్టెడ్, బ్రాక్స్ ఏమి ఉండవు. పెడిసెల్ లేట్, పెడిసెల్స్ ఉంటాయి. కంప్లీట్ ఫ్లవర్, హెర్మోఫ్రోడైట్ అంటే బైసెక్షువల్. యాక్టినోమార్ఫిక్, యూ కెన్ కట్ ఇన్ టు ఎనీ ప్లేన్ పాసింగ్ త్రూ, యూ విల్ గెట్ ఈక్వల్ పార్ట్స్. అండ్ టెట్రామెరస్, 4 పెటల్స్ ఉంటాయి. హైపోగైనస్, ఇది సుపీరియర్ ఓవరీ. సన్ఫ్లవర్ ఫ్యామిలీ ఒకటి ఇన్ఫీరియర్ ఓవరీ, ఎల్లో ఇన్ కలర్. క్యాలిక్స్, 4 సెపల్స్ చెప్పాం కదా, బీయింగ్ ఎ డైకాట్ 4 కానీ 5 కానీ ఉంటుంది. పాలీసెపాలస్, ఫ్రీగా ఉంటాయి సెపల్స్, 2 వ్రాల్స్లో అరేంజ్ అయి ఉంటుంది. 2 వ్రాల్స్ అంటే 2 ఒక సెట్గా, ఇంకొక 2 ఒక సెట్గా. ఒక 2 ఈచ్ సెపల్స్ ఆర్ ఇన్నర్ బ్రాల్, లాంగ్, స్లైట్లీ పెటలాయిడ్, అక్యూట్ ఇన్ఫీరియర్. కొరోలా, 4 పెటల్స్, పాలీపెటాలస్. ఈచ్ పెటల్లో లింబ్, క్లా, క్రూసిఫామ్ ఉంటాయి. లింబు, క్లా అనేది 2 ఉంటాయి. అండ్ క్రూసిఫాము ఇన్ఫీరియర్ ఎల్లో. యాండ్రిషమ్, 6 స్టేమెన్స్ ఉంటాయి దీంట్లో, పాలీయాండ్రస్ కండిషన్. 6 స్టేమెన్స్ కూడా ఎలా అరేంజ్ అయి ఉంటాయి, టెట్రాడైనమస్ అంటే 4 ఒక వ్రాల్లో 2 ఒక వ్రాల్లో అరేంజ్ అయి ఉంటుంది. 4 లాంగ్, 2 షార్ట్. యాంథర్స్ ఆర్ బేసీ ఫిక్స్డ్. 4 గ్రీన్ డిస్క్ లైక్ నెక్టారిస్ బేస్లో ఉంటాయి ఇన్ఫీరియర్. గైనీషియం బైకార్పెలర్, 2 కార్పెల్స్ ఉంటాయి. సింకాపస్, 2 ఫ్యూజ్ అయి ఉంటాయి. ఓవరీ సుపీరియర్, యూనిలాక్యులరే, కాకపోతే ఏంటంటే బైలాక్యులర్లా కనిపిస్తుంది, ఎందుకంటే ఫాల్స్ సెప్టమ్, దానే రెప్లమ్ అంటాం. ప్లెసెంటేషన్ ఇస్ పెరైటల్, స్టిగ్మా ఈజ్ బైలోప్ట్. ఓవ్యూల్ చాలా ఎక్కువ ఉంటాయి, లోపల సీడ్స్ చాలా ఎక్కువ ఉంటాయి, స్టిగ్మా బైఫిడ్. ఈ ఫ్యామిలీలో ఎక్కువగా కనిపించేది ఇది, పాలకూర ఒకటి, అలానే ఆవాలు, మస్టర్డ్, బ్లాక్ మస్టర్డ్, సిలిక్వా ఫ్రూట్. రెప్లమ్ కటాచ్ అయితే సెంటర్లో సీడ్స్ అని రెప్లమ్ కటాచ్ అయితే దాన్ని సిలికా అంటాం. సో K2+2, C4, A2+4, G2 అండ్ 2 ఫ్యూస్డ్.
బ్రాసికా క్యాంపెస్ట్రిస్ మనం చూడొచ్చు, రెసిమోస్ ఇన్ఫ్లోరసెన్స్, ఇది సిలిక్వా, సెసైల్ లీవ్స్ ఉంటాయి. సో డయాగ్నోస్టిక్ డిస్టింగ్విషింగ్ ఫీచర్స్ వచ్చి డైకాట్లిడనే, రెటిక్లేట్ వెనేషన్, పెంటామెరస్, సబ్ క్లాస్ పాలీ పెట్టాలి అంటే పెటల్స్ ఫ్రీ, తెలామీ ఫ్లోరే అంటే సుపీరియర్ ఓవరీ అని అర్థం. కార్పల్స్ వచ్చి యునైట్ అయ్యి యూనిలాక్యులర్ ఫామ్ అవుతుంది విత్ పెరేటల్ ప్రెసెంటేషన్, కాబట్టి ఆర్డర్ పెరేటల్. ఫ్యామిలీ క్రూసిఫెరే, ఎక్స్టిపులేట్ లీవ్స్ ఉంటాయి కదా, కొరోలా క్రూసిఫామ్లో ఉంది. స్టేమన్స్ ఆర్ టెట్రాడైనమస్. ఓవరీ వచ్చి బైకార్పులరీ సింకాపస్. ఎకనామిక్ ఇంపార్టెన్స్, దీస్ ఆర్ ద సోర్స్ ఆఫ్ వెజిటబుల్స్, రాడిష్, టర్నిప్, క్యాబేజ్. పాట్ హర్బ్ బ్రాసికా లెపీడియం పాట్ హర్బ్గా పనిచేస్తుంది. సీడ్స్ ఆఫ్ బ్రాసికా ఎరుకా సెటైవా. ఎసెన్షియల్ ఆయిల్ విచ్ ఈస్ యూజ్ ఫర్ కుకింగ్, మస్టర్డ్ ఆయిల్ వాడతాం కదా కుకింగ్కి. సెసిబ్రియం ఐరో మెడిసినల్ ప్లాంట్గా వాడతారు. థ్యాంక్ యూ ఫర్ బ్రాసికేసీ.